నమస్తే సార్ నమస్తే బాబు సార్ లక్ష్మీ పార్వతి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కీలక పాత్ర పోషించారు అది ప్రచారం గాని ఇంకోటి గాని ఇంకోటి గాని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో లక్ష్మీ పార్వతి గారు అసలు కనిపించట్లేదేంటి ఒక్క ప్రచారాన్ని కూడా కనిపించట్లేదు వైసీపీ తరఫున ఎందుకని లక్ష్మీ పార్వతి గారు ఎక్కడ ఉన్నారు పేపర్లో వేద్దాం లక్ష్మీభారతి గారు కనిపించటం లేదు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు కనిపించిందంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నాడంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మా నాన్న మా కన్నాయని గోరుబుద్ధులు తినిపించిందంటే అక్కడ మొత్తం నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ ఈవిడి ద్వారా చెప్పించాలని ఆ సంకల్పంతో దగ్గర తీసుకున్నాడు అన్నమాట తర్వాత రూ ఊరు పేరు లేని శాఖ పైసా రాబర్ట్ రాని శాఖ ఏంటంటే అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలు చేశాడు కారు ఇవ్వడం తప్ప ఇంకేం ఇవ్వలేదు పది రూపాయలు రాల్చలేదు అక్కడ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసినట్టుగా కనిపించదు మాట ఏ పట్టి ఉంటుంది కదా మనం ఇప్పుడు ఏ మాట ఎవరి మీద లేచిపోమట్టి లేచిపోతుంది కదా వాయాడే కదా మాటకారి కదా అని అనుకున్నాడు అనుకొని నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరి మీద కూడా పురంజేశ్వరి బాలయ్య ఆ జూనియర్ ఎన్టీఆర్ లోకేషు చంద్రబాబు నాయుడు కళ్యాణరామ్ ఒకరు కాదు పురంధ్రేశ్వరి చెన్నమ్మంటారు వెంకట వెంకటేశ్వర గారి భార్య మన చంద్రబాబు భార్య భువనేశ్వరి వాళ్ళు ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు కదా తర్వాత హరికృష్ణ కొంతకాలం మచ్చికి చేసుకుని తర్వాత తిట్టింది హరికృష్ణ కొడుకుని కళ్యాణ బాబుని తిట్టింది జూనియర్ ఎన్టీఆర్ని తిట్టింది తర్వాత చంద్రబాబు నాయుడు అల్లుడు అవుతాడు ఇష్టానుసారంగా తిట్టింది తర్వాత భువనేశ్వరి సాటి మహిళ ఆ మహిళని క్యారెక్టర్ అసెసిన్ చేసి అసెసినేషన్ చేస్తుంటే ఆవిడకి ఉత్సవం నీచం ఏమైనా ఉందా తర్ బిడ్డే కదండి అనుకుంటున్నావు కదా నువ్వు ఎన్టీ రామారావు గారు భార్య అని దేవేరిని అనుకుంటున్నావు కదా మరి ఆవిడంతగా దూషిస్తుంటే ఒక దొండగులు పలికి వాళ్ళు సొంటలు నీకు పౌరుషం రాలేదమ్మా తప్పు కదా నీ కూతురి వదిలేస్తావా ఆ దొండగులు పన్నాగంలో ఇవి కొంచెం కవిత్వం వచ్చి కనుక కవిత్వంతో దాన్ని పరిగా బాగా జనప్రచారంలోకి వెళ్ళినట్టు జరిగింది తర్వాత ఇప్పుడు ఈ తాలూకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నీకేమిచ్చాడు ప్రజలు గేమించాడు ఆయన చేసిన సంక్షేమాలేమిటి అంటే ఇవన్నీ అంత ముందు ఎన్టీ రామారావు పెట్టిన సంక్షేమాలే వాటికి పేరు పెట్టాడు తప్ప ఏమి లేదు అంతే మా అమ్మకి వస్తుంది ఇంకొక పేరుతో ఇంకొక పేరుతో ఉంది కాదంటే అప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే మనకి మనం డబ్బులు ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఏదో పని చేసుకొని సొంత కాలమే మీద నిలబడేలా చేయడం మాత్రం ముఖ్యం అనుకున్నాడు అందుకే ఐటీ టెక్నాలజీ మీద ఎక్కువ దృ దృష్టి పెట్టాడు ఆ రోజు అక్కడ దాని పేరు కొండాపూర్ అంటాం కదా తర్వాత ఏమో మాధవపూర్ ఆ ప్రాంతాల్లో ఎకరం లక్ష రెండు లక్షలు ఉండేది ఇప్పుడు ఎకరం వంద కోట్లు ఉంటుంది కొండాపూర్లో కానీ హైటెక్ సిటీ కానీ ఇవన్నీ మరి ఇది అంతా డెవలప్మెంట్ అంటే అంతే కదండి ఒక ఎకరం ఉన్నట్టు తాడు వంద కోట్లు అంటే తరతరాలకి సరిపోతుంది కదా సంపదని సృష్టించడం అంటే ఇదే అర్థమైందా అది తర్వాత ఏమో ఆయన్ని అన్నానికి నీ నూరు ఎలా వచ్చింది అలాగే అమరావతిని మార్చాడు అక్కడ అసెంబ్లీ కట్టాడు న్యాయస్థానాన్ని కట్టాడు ఐపిఎస్ క్వార్టర్స్ కట్టాడు తర్వాత ఏమో సెక్రటేరియట్ కట్టాడు తర్వాత ఏమో స్టాఫ్ క్వార్టర్స్ కట్టాడు అన్నీ అయిపోయాయి వాటిని మీరేమో రాజమౌళి తాలూకు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటే ఎంత అన్యాయం చేసిన వాళ్ళు అవుతారండి మీరు చెప్పండి అందువల్ల వాళ్ళు ఆలోచించేది ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు అండ్ పార్టీ పురంధరేశ్వరి అండ్ పార్టీ భువనేశ్వరి అండ్ పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ అండ్ పార్టీ తర్వాత లోకేషు అండ్ పార్టీ అంటే ఆయనతో ఉన్నటువంటి గదులు కావచ్చు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు వీళ్ళందరూ నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోవాలనుకున్నటువంటి కుట్రకి ఈరోజు లక్ష్మీపారత బడీ అయిపోయింది కాలగర్భం కలిసి అంటే మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు నాయుడు తలెత్తుకోలేడు అని చెప్పి ఫైనల్గా వేసినటువంటి పన్నాగం ఏంటంటే ఆయన జైల్లో పెట్టాం ఇంకా లక్ష్మీ పార్వతి గారు బయటకు రంటారా మీరు ప్రచారానికి ఆవిడ తీసుకెళ్తే కొడతారండి ప్రచారం ఇప్పుడు ముద్దరుగడ్డ ఏదో చీలేస్తాడు చింపేస్తాడు అనుకున్నారండి ఇప్పుడు ఆ ముద్దరగడ్డ మాట్లాడితే ఆమెకి ఓట్లు వచ్చే ఓట్లు పోతాయి అవును అందువల్ల అంటే అంతే కదా ఎవరైనా అంతే కదా ఇప్పుడు మనము కనిపించే ఉంటే నాలుగు ఓట్లు రావాలి అంతేగాని ఉన్న నలభై ఓట్లు పోతే అమ్మ నువ్వు పక్కన కూర్చో అంట నా మాట ఏంటంటే నీ మాట ఎంతే మేము మేము ఏదో అధికారంలోకి వస్తే నీకు ఏదో పదవిస్తాము అంతకంటే మేము ఏం చేయగలం అంటారన్నమాట ఎవరైనా అంతే కదా అందువల్ల ఎవరైనా అంతేనండి గెలి గెలిచే వాళ్ళు గెలిపించుకునే సత్తా ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో నిలబడతారు అది లేని వాళ్ళు నిలబడరు ఎవరు కూడా అందువల్ల అది గుర్తుంచుకొని మసలుకుంటే బాగుండేది లక్ష్మీపార్వతి కనీసం నందమూరి తారక రామారావు గారు భార్య అని చెప్పుకోవడానికి వీలుండేది ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తారా పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత నీకు సమర్థుడైన నాయకుడి తాలూకు సపోర్ట్ లేకుండా నిన్ను ఊరుకుంటారా వాళ్ళు వాళ్ళు చేసేది నువ్వు చేసింది నువ్వు చేసావు ఇక ముందు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు ఇంకో చారిత్రక సత్యం అది మనం ఇంకో అవసరం లేదు ఈ చారిత్రక సత్యం నువ్వు తీసుకున్నట్టు ఆ గోతులు నువ్వే పడతావు అలా పడింది ఇప్పుడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా